నాయసార్ గురించి. ఆయన గురు బ్రహ్మకి షూటింగ్ జరుగుతూ ఉండేది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ని చాలా టీచ్ చేస్తాడు సార్. ఆయన కావాలనే కంటిన్యూటీలు మర్చిపోయి ఈ కంటిన్యూటీ వాళ్ళు గందరగోళం చేస్తూ ఉంటాడు ఆర్టిస్ట్ని. ఆయనకి అదొక సరదా. ఆయనకి టైం అంటే ఒక రోజున సార్ 9 గంటలకి ఆయన పర్ఫెక్ట్గా స్పాట్లో ఉంటాడు సార్ టైమింగ్. ఒక రోజున మెడ్రాస్ నుంచి ఫ్లైట్ రావటం డిలే అయింది. కాంబినేషన్ ఆర్టిస్టులు ఉన్నారు సార్. ఇట్లా నేను ఫోన్ చేసి సార్ ఇట్లా ఫ్లైట్ డిలే అయ్యి మిగతా ఆర్టిస్టులు కొంచెం లేట్ అవుతుంది సార్, మీరు కొంచెం లేట్గా వస్తే బాగుంది సార్ అంటే, వారి కోసం మేము ఎందుకు రావాలి, మేము వస్తాం అక్కడే కూర్చుంటాం బాబు ఇంత చాలా కష్టం అనుకొని వచ్చాడు కూర్చుంటాడు. ఇప్పుడు ఇప్పుడు ఆర్టిస్టులకు షార్ట్ గ్యాప్ వస్తే వెళ్ళిపోయి మేకప్ వ్యాన్లోనే ఇక్కడ కూర్చుంటారు సార్. ఆయన కానీ రామారావు కానీ స్పాట్ వదిలిపెట్టి వెళ్ళారు సార్. ఇంకా చాలామంది చూశాను నేను, సౌందర్య కానీ కొంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళ షూటింగ్ జరిగినంతసేపు లంచ్ బ్రేక్ అయ్యిందాక కదలించారు. పర్టికులర్ సౌందర్యకు చెప్పాలంటే అమ్మాయి ఒక షార్ట్ మనం డైలాగ్ చెప్తుంటే మీరు చెప్తాను అనుకోండి, మీ ఎదుట రియాక్షన్ ఏముంది ఆ అమ్మాయి డైరెక్టరు, నేను ఎలా రియాక్ట్ అవ్వాలి దీనికి అని ఆ సీన్ మొత్తం అబ్జర్వ్ అవుతా చేస్తాను సార్. గ్యాప్ రాగానే వెళ్ళిపోయి యూనిట్ కానీ కలటం మళ్ళీ ఇద్దరు 4 సార్లు వెళ్ళవటం కదా. సో ఆమెతో పనిచేయడం ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ఇష్ట గారితో బులిపాలెం బుల్లెడు, బులిపాలెం బుల్లెడు సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్ని. ఆయన పొద్దున రాగానే ఏంటి సీను ఎన్ని షాట్లు అని అడుగుతాడు. అని చెప్పి సార్ ఇది రా సీన్ ఇదే 12 గంటలకి అయిపోద్ది, ఇదేమో 3 గంటలకి అయిపోద్ది, నేను 5 గంటలకి పంపించేసినాను అనేవాడు. అంటే అయిపోద్ది సార్ 10 గంటలు ఓకే రెడీ అనేవాడు. 5 దాటిందా ఇంక కొంచెం లేట్ అయింది ఇంక అవ్వలేదు ఏంటి అంటూ ఉంటాడు ఆయన. ఆయనకి అట్లా ఆయన ఆయన వచ్చాడు అనుకో ఏకసంతా గ్రహి సార్, మీరు 2 పేజీలు డైలాగ్ సార్ అట్టపట్టపట చెప్పేస్తాడు సరే. నువ్వు 2 టేకులు చేసినా 3 టేకులు చేసినా అంతే, ఏ రాదే నా అగ్రహాలను మించి నేను అనుకోలేదు వేరే. అందుకే ఊటీలో సాంగ్స్ చేస్తాను చెప్పారు కదా ఈ అసిస్టెంట్లో కూడా నాకేం పడు, నేను అలా వెళ్ళి లొకేషన్ లేదా మా ఉన్నాయో చూసుకుంటా వస్తాను. ఒక రోజు నా ఊటీలో పే లొకేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి అది తిరుగుతూ ఉంటే పుట్టగొడుగు ఎంత పుట్టగొడుగు కనపడింది నాకు. పుట్టగొడుగు తీసుకొని వచ్చి ఇలా బాగా అందంగా ఉంది అటు తీసుకుని ఇడా ఎక్కడ దొరికిందా అన్నాడు. అక్కడ వెళ్తుంటే అక్కడ దొరికింది సార్ అన్నాడు. అంటే ఒక పని చేయరు నువ్వు సాంగ్ వాళ్ళు చూస్తుంటారు కానీ ఇది వంటోడికి ఇచ్చేసి ఇది వండించి మనం అని ఉంటుంది. చాలా అంటే ఓపెన్ అండి, అంత అంత ఓపెన్ మనిషిని నేను ఎప్పుడు చూడలేదు. ఆ సినిమా కథ కూడా మేము అప్పుడు నానిన్ను మరగలారని ఒక కన్నడ సినిమా పెద్ద హిట్ అయింది సార్, రాజకుమార్ అను లక్ష్మి గారు యాక్ట్ చేసిన సినిమా. ఆ సినిమా రైట్స్ కోసం నేను వస్తాను రావు జంధ్యాల గారు సత్యానంద్ మేము 4 వైజాగ్ వెళ్ళాం. వైజాగ్ ఉన్నారా మీరు బెంగళూరు వెళ్ళాం. బెంగళూరు వెళ్తే అక్కడ ప్రొడ్యూసరు నేను ఆల్రెడీ తెలుగులో డబ్ చేశాను సార్ ఈ సినిమాని, రిలీజ్ చేయలేదు, నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. మీరు కనుక చేయాలనుకుంటే నాకు దాని కాస్ట్ అంతా మీరు పెట్టుకుంటే కనుక నేను ఇవ్వలేను సార్ అన్నాడు. డిసప్పాయింటెడ్గా కారులో తిరిగి వస్తూ ఉన్నాం. వస్తూ ఉంటే జంధ్యాల గారు ముభావంగా ఉన్నాడు. సరే ఇంటి హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ మెడ్రాస్ వచ్చారు. జంధ్యాల గారు అన్నాడు మీకు మార్నింగ్ ఒక కథ చెప్తాను సార్ అన్నాడు. పొద్దునే వచ్చేసి ఆయన ఒక ఈ బురిపాలు పెట్టి కథ చెప్పాడు. అంటే మనం ఒక ఫెయిల్ అయ్యామనే దీంట్లో నుంచి ఒక థాట్ తోటి ఆయన చెప్పాడు ఇప్పుడు బురిపాలెం బుల్లెడ్ టైటిల్ అనౌన్స్ చేసుకున్నాం. టప్పటప్పుడప్పుడు 10 రోజుల్లో కథ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఏం జరిగింది అది ఏమో సౌతుంటుంది తమాషా ఉండదు. తర్వాత పెద్ద ఆయనతో నేను అంటే ఒకసారి అంటే వాళ్ళ సొంత సినిమా చేయడం కోసం ఒక రోజున ఆయన కబురు పెట్టాడు నాకు. నేను అప్పుడు ఇప్పుడు మొండిమూడి పెంకిపాళ్ళ లాలు దర్వాజా సాంగ్కి ముందు డ్యాన్స్ మాస్టర్ సాంగ్ తీశాడు, నేను ఆ ఎండ్ సీన్ తీయాలి. ఆయన ఏమైనా ఒక టైం చెప్పాడు 5:30 కల్లా నేను స్టూడియో ఉంటాను రమ్మని పని చెప్పి. నాకేం అవ్వలేదు సీన్ అవ్వాల, దాంతో ఒక అరగంట లేట్ అయినా. నేను వెళ్ళేటప్పటికి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు అన్నయ్య గారు ఇప్పుడే ఉండి వెళ్ళిపోయాడు అని చెప్పి ఆయన చెప్పాడు. సరే వచ్చేసాను ఇక వచ్చేసాను.